కురుకుమారులంతా ద్రోణాచార్యుని దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నారు రకరకాలైనటువంటి విద్యను నేర్చుకుంటున్నారు ఈ విషయం తెలిసి దేశ దేశాల రాజకుమారులంతా కూడా ద్రోణాచార్యుని దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా ఈ ధనుర్వేదాన్ని నేర్చుకుంటూ ఉన్నారు అదే సమయంలో ఏకలవ్యుడు అనేటువంటి ఒక ఆటవికుడు ఇక్కడికి రావటం జరిగింది ఆ ఏకలవ్యుడి యొక్క గాథ మనకి మహాభారతంలో అనేకమైనటువంటి అపార్థాలకి అనర్థాలకి దారి తీసింది మరి ఆ ఏకలవ్యుడి యొక్క కథ మహాభారతంలో సంస్కృత మహాభారతంలో 131వ అధ్యాయంలో కేవలం 30 శ్లోకాల్లో మాత్రమే ఉంది 31 నుంచి 60 వరకు 30 శ్లోకాల్లో మాత్రమే ఉంది అది తప్ప మహాభారతంలో ఎక్కడ ఏకలవ్యుడి యొక్క ప్రసక్తి గానే రాదు మరి అటువంటి ఆ ఏకలవ్యుడి యొక్క కథ ఏంటో మహాభారతంలో ఉన్నది ఉన్నట్టుగా ముందు తెలుసుకుందాం ఆ తర్వాత మరి ఈ కథ నుంచి వచ్చినటువంటి విమర్శలు ఏమిటో మనలో ఉన్నటువంటి సందేహాలు ఏమిటో వాటికి సమాధానం ఏమిటో తెలుసుకుందాం అలాగే ఈ గాథ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి ధర్మాలు మనం నేర్చుకోవాల్సినటువంటి జీవన సూత్రాలు ఏమిటో కూడా మనం తర్వాత తెలుసుకుందాం ఇప్పుడు ఏకలవ్య చరిత్రని మనం భారతంలో ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుందాం ఏకలవ్యుడు నిషాద రాజు అయినటువంటి హిరణ్యధర్ముడు అనేటువంటి ఆయన కుమారుడు అతడు ధనుర్విద్యని నేర్చుకోవాలి అని అనుకొని ద్రోణాచార్యుడి యొక్క పేరు విని ఎలాగైనా సరే ఆయన్నే గురువుగా చేసుకోవాలి అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయంతో ఆయన దగ్గరికి వచ్చాడు అయితే అతడు నిషాదుడు గనక ఆటవికుడు గనక బిల్లుడు గనక అందుకని అతనికి విద్యలు చెప్పడానికి నిరాకరించాడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు ఆ ద్రోణుని యొక్క పాదాలకు నమస్కారం చేసి వనాలకు తిరిగి వెళ్ళి అడవికి తిరిగి వెళ్ళి అక్కడ ద్రోణుని మట్టి విగ్రహాన్ని ఒకదాన్ని తయారు చేసుకొని అందులోనే ద్రోణాచార్యుణ్ణి అంటే ఆ గురువుని దర్శిస్తూ ధనుర్విద్య అభ్యాసాన్ని ప్రారంభం చేశాడు ఆచార్యుని యందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసం కలిగినటువంటి ఏకలవ్యుడు నిరంతరము కూడా ఈ ధనుర్విద్యాభ్యాసాన్ని చేస్తూ ఉన్నాడు ఈ అభ్యాస బలం చేత అతడు నిరంతరము చేసేటువంటి అభ్యాస బలం చేత ఆ గురువు మీద ఉన్నటువంటి భక్తి చేత ఈ ధనస్సుకి శరాన్ని సంధించడంలో కానీ శర ప్రయోగం చేయటంలో కానీ అత్యంత నైపుణ్యాన్ని సంపాదించాడు ఆ తర్వాత ఒక రోజున కౌరవ పాండవులంతా కూడా వేటాడటం కోసం అని చెప్పి ఈ అరణ్యానికి వచ్చారు ద్రోణుని యొక్క అనుమతి తీసుకొని వచ్చారు వాళ్ళంతా రథాలని అధిరోహించి వేటాడటం కోసం వనాలకు వచ్చారు ఈ పాండవులతో పాటుగా వాళ్ళ వెనుక ఒక కుక్క కూడా ఉంది వాళ్ళంతా కూడా వేటలో మునిగి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఆ సమయంలో ఆ కుక్క పాండవుల వెంట వచ్చినటువంటి ఆ కుక్క అటు ఇటు తిరుగుతూ శరప్రయోగం అభ్యాసం చేస్తూ ఉన్నటువంటి ఏకలవ్యుడు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చింది అక్కడికి వచ్చిన తర్వాత మృగచర్మాన్ని ధరించి నల్లని మేని రంగుతోటి జటాచూటంతో దుర్గంధ భూయిష్టమైనటువంటి శరీరంతో ఉన్నటువంటి ఆ ఆటవికుడైనటువంటి ఆ ఏకలవ్యుడిని చూచి ఆ కుక్క ఒకటే మొరగటం ప్రారంభించింది అది చూచి ఏకలవ్యుడు ఏం చేశాడంటే అసలే బాణప్రయోగం చేస్తూ ఉన్నాడు ఆ బాణప్రయోగం చేసేటప్పుడు ఆ కుక్కకి ప్రాణహాని కలగకుండా ఆ కుక్క మొరగకుండా ఆ కుక్క నోట్లో వరుసగా 7 బాణాలని అలా సంధించి వదిలాడు ఒకేసారి ఆ 7 బాణాలు లోపలికి గుచ్చుకునేటప్పటికల్లా ఆ తెరిచినటువంటి నోరు తెరిచినట్టుగానే ఉండి ఆ కుక్క అరవడానికి వీలు లేకుండా పోయింది దాంతో అది చేసేదేమీ లేక ఆ బాణాలతోటే పాండవులను చోటికి వెళ్ళింది రాజపుత్రులంతా కూడా ఆ కుక్క వైపు చూచారు ఆ బాణ ప్రయోగ కౌశల్యం ఆ నైపుణ్యం ఏదైతే ఉందో అంతేకాకుండా శబ్దాన్ని అనుసరించి లక్ష్యాన్ని వేసేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో దానికి ఆశ్చర్యచకితులై అనేక విధాలుగా ఎవరు ఈ మహా విలుకాడు అని ప్రశంసించారు అంత పాండవులందరూ కూడా ఆ కుక్కని ఆ కుక్క వెంట ఆ వీరుడు ఎక్కడున్నాడని వెతుకుతూ వెళ్ళాడు అలా వెళ్ళి నిరంతర బాణ ప్రయోగం చేస్తున్నటువంటి ఈ విచిత్రమైనటువంటి వ్యక్తిని చూచాడు
అతడి యొక్క రూపం గాని అతడి బాలకం గాని చూచి ఇతడేనా ఈ కుక్కకి ఈ రకమైనటువంటి బాణాలు వదిలింది అని కొంచెం సందేహం కలిగి అతడి దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వెవరు నువ్వు ఎవరి శిష్యుడివి ఏంటి విద్యాభ్యాసం చేస్తున్నావు ఈ ధనుర్వేదాన్ని అభ్యసిస్తున్నావు ఏమిటి సంగతి అని అడిగితే అప్పుడు చెప్పాడు నేను హిరణ్యధర్మ అనేటువంటి నిషాదరాజు యొక్క కుమారుడిని నా పేరు ఏకలవిడు అంటారు నేను ద్రోణాచార్యుడి యొక్క శిష్యుడిని అన్నాడు అలా అని అదిగో ఆ మహాత్ముడి యొక్క అనుగ్రహంతో ఈ విశేషమైనటువంటి ఈ సాధన చేస్తున్నాను ఈ విద్య ధనుర్విద్యని అభ్యసిస్తూ ఉన్నాను అన్నాడు అది విని పాండవులు మరేం మాట్లాడలేదు తిరిగి వచ్చేశారు వనంలో జరిగినటువంటి ఆ వృత్తాంతం అంతా కూడా ద్రోణాచార్యుడితో చెప్పారు అర్జునుడు ఆ ఏకలవిడి యొక్క అద్భుతమైనటువంటి బాణ ప్రయోగ కౌశల్యాన్ని మనసులో స్మరిస్తూ ఒకరోజు ఏకాంతంలో ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ఆయనతో ఇలా అన్నాడు తదాహం పరిలభ్యైక ప్రీతిపూర్వకమిదం వచః భవతోక్తో నమే శిష్యః తద్విశిష్టో భవిష్యత్ అన్నాడు ఓ ఆచార్య ఒక రోజున మీరు నన్ను మీ హృదయానికి హత్తుకొని నా శిష్యుల్లో నిన్ను మించినటువంటి వాడు లేకుండా చేస్తాను అని ప్రీతిపూర్వకంగా నాకు మాట ఇచ్చారు కానీ నాకన్నా కూడా విశిష్టుడైనటువంటి శక్తిశాలి నిషాదరాజు పుత్రుడైనటువంటి వాడు ఏకలవిడు అనేవాడు ఒకడు మీ శిష్యుడు ఉన్నాడు కదా అన్నాడు అంతే అర్జునుడు అన్నాడు మీరు నాకు మాట ఇచ్చారు కానీ నాకంటే మించినటువంటి వాడుగా ఈ ధనుర్విద్యా కౌశలం చూపిస్తున్నటువంటి వాడు మీ శిష్యుడే ఒకడు ఉన్నాడే అన్నాడు ఈ మాట మీద ద్రోణాచార్యుడు రెండు ఘడియలు అట్లా ఆలోచించాడు వెంటనే అర్జునుడిని వెంట పెట్టుకొని సరే పద అన్నాడు ఇద్దరు ఆ వనానికి వెళ్ళారు నిరంతర విద్యాభ్యాసం చేస్తున్నటువంటి ఆ ఏకలవిడిని చూశారు అదే సమయంలో తన వైపుగా వస్తున్నటువంటి ఆ ద్రోణాచార్యుని కూడా చూశాడు ఈ ఏకలవిడు చూడటంతోనే పరుగు పరుగున ఆచార్యుని దగ్గరికి వచ్చి ఆయన యొక్క పాదాల మీద వారి ఆ శిరస్సుని ఆయన పాదాలకి తాకించి నమస్కారం చేశాడు శిష్యుడిగా ద్రోణుని యొక్క పాదాలని విధిపూర్వకంగా పూజించి చేతులు జోడించి ఆయన సమీపంలో నిలబడ్డాడు అప్పుడు ద్రోణాచార్యుడు ఏకలవిడితో అంటున్నాడు ఎవరు మీరు అన్నాడు నేను నీ శిష్యుడిని అన్నాడు ఆహా అలాగనా అది శిష్యోసిమే వీర వేతనం దీయతాం మమ అన్నాడు నువ్వు కనుక నా శిష్యుడివే కనుకైతే నాకు గురుదక్షిణ ఇవ్వాలి అన్నాడు అది విని ఏకలవిడు అంటున్నాడు చాలా సంతోషంతో ఓ మహాత్మా నేను మీ శిష్యుడినే మీకు గురుదక్షిణ ఇవ్వటం కూడా ధర్మమైనటువంటి మాట కాబట్టి మీకేమి ఇవ్వగలనో మీరే చెప్పండి మీరు ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా గురువులకి ఇవ్వ తగినటువంటిది ఏమీ లేదు నా దగ్గర ఉన్నటువంటి సమస్తము కూడా ఏదైనా సరే మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆజ్ఞాపించండి అన్నాడు అప్పుడు ద్రోణాచార్యుడు అన్నాడు అయితే నీ కుడి చేతి బొటనవేలు కోసివ్వమన్నాడు వెంటనే ఆ కుడి చేతిని బొటనవేలు కోసివ్వమని అనేటప్పటికీ అతని ముఖంలో ఏమీ రంగులు మారల ఎలా ఉన్నాడట ఈ దారుణమైనటువంటి వచనాలు విన్న తర్వాత సత్యవాది అయినటువంటి ఏకలవిడు పూర్వంలాగే ప్రసన్నమైనటువంటి చిత్తంతో నవ్వుముఖంతో అత్యంత ఉదార స్వభావంతో ఏమాత్రం ముందు వెనకలో ఆలోచించకుండా వెంటనే కత్తిని తీసి తన కుడి చేతి బొటన వేలు కోసి ద్రోణాచార్యుడికి తన యొక్క ప్రతిజ్ఞ ప్రకారం అర్పించి నిలుపుకున్నాడు అంటే నేను మీకు ఏది కావాలంటే అది ఇస్తానన్నాడు అందుకనే ఆ బొటన వేలు కోసి ఆయన్ని సమర్పించుకున్నాడు ఏకలవిని యొక్క దుర్భక్తికి అతడి యొక్క సత్య ప్రతిజ్ఞకి అంటే ఏ మాట అయితే అన్నాడో ఆ మాట నిలుపుకోవడానికి అతడు చేసినటువంటి కృషికి సంతసించినటువంటి ద్రోణాచార్యుడు ఇక మీద నీవు శిరసంధానంగా చేయాలంటే ఇదిగో ఈ ప్రకారంగా చేయని తర్జని మధ్యమాంగుష్టం తర్జని అని అంటే చూపుడు వేలు మధ్యమాంగుష్టం అంటే ఇది అంటే బొట్టన వేలు పోయింది ఈ రెండింటితోటి బాణాన్ని పట్టుకొని వేసేటువంటి పద్ధతిని నేర్పాడు నేర్పడం అయితే నేర్పాడు కానీ ఈ వేలు బొట్టన వేలు కనుక ఉంటే ఉండేటువంటి పట్టు ఈ రెండు వేళ్ళకి రాదు అందువల్ల అంత దూరంగా ఈ బాణ ప్రయోగం చేయలేకపోతా ఉన్నాడు అంటే అతనిలో కొంత నైపుణ్యం తగ్గిపోయింది దీంతో ద్రోణాచార్యుడు పూర్వం అర్జునుడి కోసం తాను చేసినటువంటి ప్రతిజ్ఞ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకున్నట్లుగా అయింది ఇది లక్ష శ్లోకాల మహాభారత గ్రంథంలో
శ్లోకాలతో ఉన్నటువంటి ఏకలవిడి యొక్క కథ. ఈ కథ కన్నా ఒక్క అక్షరం పెంచలేదు, ఒక్క అక్షరం తక్కువ లేదు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఈ కథను మనం చెప్పుకున్నాం. ఇది కాక ఎక్కడా కూడా ఏకలవీరు యొక్క ప్రసక్తి మహాభారత గ్రంథంలో లేనే లేదు. మరైతే ఈ కథను విన్న తర్వాత మనకి కొన్ని సందేహాలు వస్తాయి. మనకు వచ్చినటువంటి సందేహాల కన్నా ఇంకా పెద్ద పెద్ద సందేహాలు ఇంకా కొంతమందికి కూడా వస్తూ ఉంటాయి. ప్రధానంగా ఉన్నటువంటి సందేహాలు ఏమిటి, ప్రధానంగా ఉన్నటువంటి విమర్శలు ఏమిటి అని అంటే, అర్జునుడు ఏకలవ్యుని చూచి అసూయ చెందాడు, అందుకని ఏకలవ్యుని యొక్క బొటన వేలని అర్జునుడే ద్రోణాచార్యుడికి కోరుకోమని చెప్పాడు అని ఒక మహానుభావుడు విమర్శించాడు. అయితే ఇప్పుడు మనం విన్నటువంటి కథకి ఈ విమర్శకి ఎక్కడైనా సంబంధం ఉందా అంటే లేదు. ఎందుకని, అర్జునుడు ఏకలవ్యుని చూచి ఆయన అసూయ చెందలేదు. రెండవది, వాడి వేలు కాస్త నువ్వు కోరుకోమని చెప్పి ద్రోణాచార్యుడికి చెప్పలేదు, ద్రోణాచార్యుడే అతని వేలు కోరుకున్నాడు. కాబట్టి ఇది గ్రంథానికి విరుద్ధమైనటువంటిది విమర్శ. నిజంగా ఏకలవ్యుని చూచి అసూయపడ్డా? లేదు, అతని యొక్క ఈ బాణ ప్రయోగ నైపుణ్యానికి సంతసించాడు. ఆ విషయం కూడా మీకు ఇందాక నేను చెప్పాను, దాని శ్లోకంలో ఇదిగో ఇక్కడ చెప్తున్నారు చూడండి. లాఘవం శబ్దవేదిత్వం దృష్ట్వాత పరమం తదా ప్రేక్షత్వం వ్రీడితాశ్చానం ప్రశంస సృష్ట సర్వశ. అంటే ప్రశంసించాడు అంతేగాని అసూయ చెందల. ఒకవేళ అసూయ అనేది కనుక ఉంటే దీన్ని చెప్పినటువంటి విమర్శ చేసినటువంటి ఆ కవి గారి కొట్టాలి అసూయ, అంతే తప్ప అర్జునుడికి మాత్రం లేదు. ఇక ఏకలవ్యుని యొక్క వేలిని కోరుకోమని అర్జునుడే ద్రోణాచార్యుడికి చెప్పాడు అనేది ఇంకొక విమర్శ. ఇది గ్రంథంలో ఉన్నటువంటి దానికి పూర్తి విరుద్ధం. అర్జునుడు ఏమన్నాడు ద్రోణాచార్యుడితోటి, ఓ ఆచార్య, మీరు ఆ రోజు నన్ను మీ హృదయానికి హత్తుకొని నా శిష్యుల్లో నీకంటే మించినటువంటి వాళ్ళు లేకుండా చేస్తాను అని నాకు ఒక మాట ఇచ్చారు, కానీ ఇప్పుడు నాకన్నా మించినటువంటి వాడు ఒకడు అడవిలో ఉన్నాడే, అతను మీ శిష్యుడే అన్నాడు. ఇంతే అర్జునుడు అన్నటువంటి మాట. అయితే అర్జునుడు అలా ద్రోణాచార్యుడిని ఏకలవ్యుడి యొక్క ప్రసక్తిని తీసుకొచ్చి చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది, ఎందుకు ఏకలవ్యుడి గురించి చెప్పాడు అంటే, ద్రోణాచార్యుడు అంతకుముందు చేసినటువంటి ప్రతిజ్ఞ కారణంగా, అయ్యా నిన్ను నా శిష్యులందరిలో గొప్పవాడిని చేస్తానని మాట ఇచ్చాడు కాబట్టి అందుకని ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది అర్జునుడు. సరైతే మాట ఎందుకు ఇచ్చాడు అనేటువంటిది ఒక, ఎందుకనంటే ఒకరోజు రాత్రి చీకట్లో ఆ దీపం వెలుతురులో భోజనం చేస్తున్నాడు, గాలికి ఆ దీపం కాస్త ఆరిపోయింది. రాత్రి మనం చెప్పుకున్నాం దీపం కాస్త ఆరిపోయింది, ఆరిపోయేటప్పటికల్లా ముద్దేమో నోట్లోకి పోయింది, చీకట్లో కూడా ముద్ద నోట్లోకి ఎట్టుపోయింది, అటో ఇటో పక్కలకు పక్కలకు పోకుండా అని అంటే, చీకట్లో అయినా సరే అభ్యాసం, మనం రోజు ముద్దలు తింటా ఉంటాం అభ్యాసం కాబట్టి, అభ్యాసం వల్ల అదిగో నోట్లోకే పోయిందని తెలుసుకొని అభ్యాసం ద్వారా ఏమైనా సాధించవచ్చు అని అక్కడి నుంచి రాత్రి పూట బాణ ప్రయోగం చేయటం మొదలుపెట్టింది. ఒకరోజు ద్రోణాచార్యుడు ఆ శబ్దాలు విన్నాడు, విని మెలకు వచ్చి అలా పరుగులు తీసుకుంటూ వచ్చి చూస్తే అర్జునుడు ఆ నిశ్రాత్రి వేళ బాణ ప్రయోగం చేస్తూ ఉన్నాడు. అది చూచి ద్రోణాచార్యుడు అర్జునుడిని ఆలింగనం చేసుకొని, నిన్ను మించినటువంటి నా శిష్యుల్లో నిన్ను మించినటువంటి వాళ్ళు లేకుండా చేస్తారు అన్నాడు. కాబట్టి ద్రోణాచార్యుడు ఆ మాట అన్నాడు కాబట్టి, తనకంటే మిగిలినటువంటి వాడు ఒకడు కనబడ్డాడు కాబట్టి అందుకని ఇప్పుడు ద్రోణాచార్యుడితో ఈ మాట చెప్పాల్సి వచ్చింది. అంతే తప్ప ఇక్కడ అర్జునుడు ఏ రకమైనటువంటి అసూయ చెందలేదు, వాడి దేవుని కోరుకోమని ద్రోణాచార్యుడికి చెప్పలేదు, అట్లాంటి ఆలోచన లేనేలేదు. కాబట్టి ఇక్కడ అర్జునుడి యొక్క తప్పు అంటూ ఏమీ లేదు అనేటువంటి విషయం మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఇది ఒక విమర్శ, ఇది గ్రంథానికి పూర్తి విరుద్ధమైనటువంటి విమర్శ. కానీ మనందరికీ కూడా కలిగేటువంటి సందేహాలు కొన్ని ఉన్నాయి. ఈ సందేహాలు కూడా కాస్త న్యాయసమ్మతమైనటువంటి సందేహాలే. ఏమిటంటే, ఎంతో ఆశతో విద్యను బోధించమని చెప్పి వచ్చినటువంటి ఏకలవ్యుడికి
ద్రోణాచార్యుడు విద్యను బోధించదన్నాడే ఇది తప్పు కదా ఎందుకంటే విద్యను నేర్చుకుంటానే ఒక శిష్యుడు వచ్చాడు నేను అయ్యా నీకు శిష్యుడిగా ఉంటాను నాకు విద్యను బోధించమన్నాడు టాక్టిక్ బోధించడానికి వీల్లేదు అన్నాడు ద్రోణాచార్యుడు ఇది ఒక తప్పు ద్రోణాచార్యుడు రెండోది తాను విద్యను బోధించకపోగా నా గురుదక్షిణ కావాలని పోయాడు ఇది రెండో తప్పు సరే గురుదక్షిణ అడిగితే అడిగాడు వాడి దాంట్లో కూడా వాడి వేలు అడిగాడు అంటే వాడికి ఆ నేర్చుకున్నటువంటి విద్య అంతా కూడా పనికి రాకుండా పోయేటువంటి కోరికను కోరాడు ఇదేమైనా ధర్మమా న్యాయమా ద్రోణాచార్యుడు ఎంత దుర్మార్గం చేశాడు అని అందరికీ అనిపిస్తుంది సాధారణంగా అయితే మరి దీనికి సంబంధించినటువంటి సమాధానం మహాభారతంలో ఏమిటి ఎందుకంటే ద్రోణాచార్యుడు అలాంటి వాడా కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు ఉన్నాయి విద్యను అర్జించి వచ్చి విద్యని అర్జించి వచ్చినటువంటి ఏకలవ్యుడికి విద్యను బోధించకపోవటం ద్రోణాచార్యుడి యొక్క తప్పు అవుతుందా ఎందుకు శిష్యుడిగా స్వీకరించలేదు గ్రంథంలో ఒకే ఒక్క కారణం చెప్పారు అదే నువ్వు నిషాదుడు గనక ఏకలవ్యుడు నిషాదుడు గనక విద్యని చెప్పడానికి నిరాకరించాడు అంటే ఒకే ఒక్క మాట అంటే ధనుర్విద్యను బోధించడానికి నిషాదుడు పనికిరాడు అని ద్రోణాచార్యుడి యొక్క భావం ఏ విద్యను ఎవరికి బోధించాలో ఎవరికి బోధించకూడదో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి బ్రాహ్మణులకు క్షత్రియులకు అలాగే రాజుల దగ్గర పనిచేసేటువంటి రక్షక భటులకి అలాగే రథాన్ని నడిపేటువంటి సూతులకి వీళ్ళందరికీ కూడా ధనుర్విద్య అవసరం ఎందుకండి అని అంటే ఇతరులకు నేర్పడానికేమో బ్రాహ్మణులకి అవసరం తమను తాము రక్షించుకుంటూ శత్రువుల్ని సంహరించడానికేమో క్షత్రియులకు అవసరం ఇక యుద్ధరంగంలో తమను తాము శత్రువుల బారిని పడకుండా రక్షించుకోవడం కోసమని ఆ సూతులకి అవసరం అలాగే సైనికులైనటువంటి వాళ్ళకి అవసరం ఇలా వీళ్ళందరికీ కూడా ధనుర్విద్య అవసరం ఉంది కానీ అరణ్యాల్లో జీవించేటువంటి ఈ బిల్లులకి ఈ నిషాదులకి క్రూర మృగాల నుంచి రక్షణ కావాలి సాధారణంగా అరణ్యాల్లో తిరిగేటువంటి వాళ్ళు మళ్ళాగా క్రూర మృగాలను చూసి భయపడరు వాళ్ళు ధైర్యంగానే ఉంటారు కానీ ఒక్కొక్క సమయంలో ఆ క్రూర మృగాల నుంచి రక్షణ కావాల్సినటువంటి అవసరం వస్తుంది దానికి కావాల్సినటువంటి ఆ బాణ ప్రయోగం ఒక్కటి నేర్చుకుంటే చాలు అంతేగాని ధనుర్వేదం అనేటువంటిది వాళ్ళకి అక్కర్ల అలాగనే అస్త్ర విద్యలు వాళ్ళకి అవసరం లేదు మరైతే ద్రోణాచార్యుడు మరి పక్షపాత బుద్ధితోటి మరి ఆయనకి నేర్పనున్నాడా దివ్యాస్త్రాలు బోధించడం వాడికి అవసరమా మరి లేకపోతే అవసరమైనప్పటికి కూడా ద్రోణాచార్యుడు పక్షపాతంగా ఉన్నాడా అంటే పక్షపాతంగా ఉండడానికి ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడికి అంతకుముందు ఏమైనా సంబంధం ఉందా అసలు ఏకలవ్యుడు ఎవరో ద్రోణాచార్యుడు ఎవరో ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేదు సరే పోనీ శత్రుత్వం ఏమైనా ఉందా ఇద్దరికి మధ్య శత్రుత్వం కూడా లేదు అసలు పరిచయమే లేదు పోనీ ద్రోణాచార్యుడు శత్రుమిత్ర భేదాన్ని చూసేవాడా వీడు శత్రువు వీడు మిత్రుడు అని చూసి విద్యను బోధించేటువంటి వాడా స్వార్థపరుడా పక్షపాత బుద్ధి కలిగినటువంటి వాడా కార్యక ఎందుకనంటే ఈయన కురుపాండవులందరికీ విద్యను నేర్పుతూ ఉన్నాడు దేశ దేశాల రాజుల కుమారులకి విద్యను నేర్పుతూ ఉన్నాడు యదువృష్ణి భోజ అందకలైనటువంటి వాళ్ళకి నేర్పుతూ ఉన్నాడు తనను సంహరించడానికే ద్రౌపదుడి యొక్క యజ్ఞకుండం నుంచి ఆ అగ్ని మధ్యలో అగ్ని తేజస్సుతో రథము ఆయుధాలు కవచము అన్నిటితో జన్మించినటువంటి దృష్టద్యుమ్నుడు అతనికి విద్యలు నేర్పాడు తనను సంహరించడానికి పుట్టినటువంటి వాడు అతనికి విద్యలు నేర్పాడు భీష్ముడిని సంహరించడానికి పుట్టినటువంటి వాడు శిఖండి అతనికి విద్యలు నేర్పాడు అంటే దీన్ని బట్టి ద్రోణాచార్యుడి యొక్క ఉద్దేశం ఎలాంటిది అని మనం అర్థం చేసుకోవచ్చు అతను ఏ రకమైనటువంటి స్వార్థపరుడు కాదు అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ విద్యలు నేర్పేటువంటి వాడే శత్రువు కదా అని చెప్పి విద్యలు నేర్పడని పంపించలేదు ఆ శత్రువు కూడా సమస్తమైనటువంటి విద్యలు తనకి తెలిసినటువంటి విద్యలు వాడి యొక్క అర్హతను బట్టి అన్నీ నేర్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ద్రోణాచార్యుడి యొక్క తప్పు ఉంది అని అనుకోవడానికి వీల్లేదు ఇక అర్హతను బట్టే విద్యలు నేర్పడం అనేటువంటిది ఆ రోజుల్లో ఉంది ఆ రోజుల్లోనే కాదు ఏ రోజుల్లోనైనా అర్హతను బట్టే ఉంది మరి కర్ణార్జునులు ఇద్దరికీ కూడా అస్త్ర విద్యలు సమానంగానే నేర్పాడు కానీ బ్రహ్మాస్త్రం వ్యవహారం వచ్చినప్పటికల్లా
అర్జునుడికి నేర్పాడు కర్ణుడికి చెప్పలేదు. అందుకని కర్ణుడు ఒకనాడు ఏకాంతంలో ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి, ఆచార్య మీరు బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదించారు, మరి నాకేమో ప్రసాదించలేదు ఇంతవరకు, కాబట్టి మీరు పక్షపాత బుద్ధి లేనటువంటి వాళ్ళని అనిపించుకోవటం కోసమని నాకు కూడా ఆ బ్రహ్మాస్త్రాన్ని నేర్పండి, ఎందుకంటే నేను నిరంతరం కూడా అర్జునుడితో స్పర్ధ కలిగి ఉంటున్నాను, కాబట్టి మీరు నాకు కూడా నేర్పడం బాగుంటుంది అన్నాడు. మాట్లాడినటువంటి విధానం చాలా తప్పుగా ఉన్నప్పటికీ కూడా ద్రోణాచార్యుడు కోప్పడకుండా, అయ్యా బ్రహ్మాస్త్రాన్ని ఎవరికి నేర్పాలంటే విధి నిర్వహణలో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి, తపస్సు చేసినటువంటి క్షత్రియుడికి నేర్పాలి, మరి నువ్వు ఈ రెండింటికి సంబంధించినటువంటి వాడివి కాదు, సూతపుత్రుడివి, కాబట్టి నీకు నేర్పడానికి వీలు లేదు అని చెప్పాడు. ఆ మాట నిజమే కాబట్టి అంగీకరించి ద్రోణాచార్యునికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కర్ణుడు. అలా వెళ్ళిపోయి మహేంద్రగిరి మీదకి వెళ్ళి అక్కడ పరశురాముడితోటి తాను బ్రాహ్మణుణ్ణి అని అబద్ధం చెప్పి అక్కడ విద్యలు నేర్చుకున్నాడు, బ్రహ్మాస్త్రాన్ని నేర్చుకున్నాడు, భార్గవాస్త్రాన్ని అన్ని అస్త్రాల్ని కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాడు. మరి ఈ రోజుల్లో కూడా ద్రోణాచార్యుడి దగ్గరికి ఏకలవిడి ఎట్లయితే వచ్చాడో అట్లనే మనం కూడా మన పిల్లవాడిని తీసుకొని, ఒక 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు పిల్లవాడిని తీసుకొని, ఏమండి మా అబ్బాయికి డాక్టర్ చదవాలని బాగా కోరికగా ఉందండి, ఇదిగో నేను జీతాలు శుభ్రంగా కట్టేస్తాను, మీకు కూడా ఏదైనా కావాలంటే ఇంకా అదనంగా ఇస్తాను, మా వాడికి నేర్పండి అని అంటే ఎవడైనా నేర్పుతాడా? నేర్పడు. ఎందుకని? అర్హత లేదు అని. ఎందుకని అర్హత లేదు? వాడు 10th క్లాస్ వరకు చదవాలా, ఇంటర్మీడియట్ చదవాలా, ఎంసెట్లో ర్యాంక్ రావాలా, అప్పుడు వాడికి అర్హత వస్తుంది. కాబట్టి మేము చెప్పము మీ అబ్బాయికి అని అంటే అది పక్షపాత బుద్ధి కాదు. అంతేకాదు, లెక్కల్లో నాకు 100కి 100 మార్కులు వచ్చినాయండి ఎంబీబీఎస్లో సీటీ మంటీరు, సైన్స్లో నాకు 98% వచ్చిందండి ఇంజనీరింగ్లో సీటీ వండి అంటే ఇవ్వరు. కాబట్టి దేనికి కావాల్సినటువంటి అర్హత దానికి కావాలి. అంతేకాదు, ఈరోజు భారతదేశంలో మనం అనుభవిస్తున్నటువంటి ఓ పద్ధతి ఉంది, అదేంటంటే ఓ బ్రాహ్మణుడో వైశ్యుడో ఇంకెవరో వాడికి 190 మార్కులు వచ్చినాయి అనుకోండి, వాడికి సీట్ రాదు. ఇంకొక బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి వాడు, షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి సంబంధించినటువంటి వాడు, వాళ్ళకి 45 మార్కులు వస్తే వాళ్ళకి సీట్ ఇస్తారు. ఇదేమన్యాయం అంటేనే వాడు కోర్టుకు పోయాడు అనుకోండి, నాకు 90 మార్కులు వచ్చినాయండి, వాడికి 45 మార్కులు వచ్చినాయండి, వాడికి సీట్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, ఇదేమన్యాయం అని అంటే అదే న్యాయం. వాడికి సీట్ ఇవ్వటం న్యాయం, నీకు ఇవ్వకపోవటం న్యాయం, కాబట్టి నీకు సీట్ రాదు అని చెప్పి పంపిస్తారు. మరి వినటానికి న్యాయంగా అనిపిస్తుందా? మనకి అనిపించదు. కానీ ఇదే న్యాయమా కాదా? చట్ట ప్రకారం ఇది న్యాయం. అదే ప్రకారంగా ఆ రోజున కూడా విద్యలు నేర్చుకోవడానికి కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతుల్ని పాటించేవాడు. వాళ్ళు మనం ద్రోణాచార్యుడు కృపాచార్యుడు అని అంటే వాళ్ళు ఏదో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా మనం భావిస్తాం. కానీ ఇంతమంది రాజపుత్రులైనటువంటి వాళ్ళకి విద్యలు నేర్పేటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ కింద ఎంతమందో అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళందరూ విద్యలు నేర్పుతూ ఉంటారు, కానీ పేరు మాత్రం ఆయనకే వస్తుంది. కాబట్టి ఈ విధంగా అక్కడ ద్రోణాచార్యుడు అన్యాయంగా విద్యలు నేర్పని పంపించాడు ఏకలవ్యుణ్ణి అనేటువంటి మాట ఇది కుదరనే కుదరదు. కాబట్టి ఆనాటి నియమ నిబంధనల ప్రకారమే ఏకలవ్యుణ్ణి పంపించడం జరిగింది. దీంట్లో ద్రోణాచార్యుడి యొక్క తప్పేమీ లేదు. ఇక రెండవది, తాను విద్యను బోధించలా ఏకలవ్యుడికి అయినప్పటికీ గురుదక్షిణ అడిగాడు. ఆ గురుదక్షిణ అడగటం వల్ల వాడు ఎలాంటి గురుదక్షిణ అడిగాడు అని అంటే శరీరంలో ఒక భాగాన్ని కూడా కోసియమన్నాడు. కాబట్టి ఇది న్యాయమా అని అడుగుతారు. కాబట్టి దీనికి ఏమిటి సమాధానం అని అంటే, అస్త్రవిద్య కానీ శస్త్రవిద్య కానీ, శస్త్రవిద్య అంటే బాణంతో ప్రయోగం చేసి, అస్త్రం అంటే మంత్రంతో వేసేటువంటి, ఈ రెండు విద్యల్లో ఏవైనా సరే ఒక అనుభవజ్ఞుడైనటువంటి సర్వశస్త్రాస్త్ర సంపన్నుడైనటువంటి ఒక గురువుని ఆశ్రయించి, ఆ గురువుని సేవించి, ఆ గురువు యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ బాణ ప్రయోగం కానీ ఈ అస్త్ర ప్రయోగం కానీ నేర్చుకోవాలి. అప్పుడే ఏ అస్త్రాన్ని ఏ బాణాన్ని ఎప్పుడు ప్రయోగించాలో, ఎక్కడ ప్రయోగించాలో, ఏ సమయాల్లో ప్రయోగించాలో,
ఎవరిపైన ప్రయోగించాలో ఎవరిపైన ప్రయోగించకూడదో అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి ఎందుకంటే గురువు ఆ అస్త్రాన్ని లేదా శస్త్రాన్ని ప్రసాదించేటప్పుడు దాని నియమ నిబంధనలన్నీ కూడా తెలియజేస్తాడు కొన్ని జాగృతలు చెప్తాడు విధి నిషేధాలని చెప్తాడు ఆ ప్రకారంగా ఆ గురువు దగ్గర శిష్యుడికి విషయాలన్నీ కూడా తెలుస్తాయి ఉదాహరణకి ద్రోణాచార్యుడు తన గురువైనటువంటి అగ్నివేశుడి ద్వారా బ్రహ్మశిర నామకాస్త్రాన్ని పొందాడు ఆ బ్రహ్మశిర నామకాస్త్రాన్ని అర్జునుడికి ప్రదానం చేశాడు ద్రోణాచార్యుడు ఈ బ్రహ్మశిర నామకాస్త్రాన్ని అర్జునుడికి ఇస్తూ ఆయన ఏమన్నాడంటే ఓ అర్జున దీన్ని నా గురుదేవుడు తన గురువైనటువంటి అగస్త్య మహర్షి నుంచి స్వీకరించాడు నేను తీవ్రమైనటువంటి తపస్సు చేసి నా గురుదేవుడి నుంచి నేను పొందాను ఇప్పుడు దీన్ని అన్ని అర్హతలు సంపాదించినటువంటి నీకు ప్రసాదిస్తున్నాను ఇది అమోఘమైనటువంటి శక్తి కలిగినటువంటిది వజ్రాయుధంతో సమానమైనటువంటిది సమస్తమైనటువంటి భూమండలాన్ని భస్మం చేయడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటిది దీన్ని నాకు ప్రసాదిస్తూ నా గురుదేవుడు అగ్నివేశుడు ఇదిగో ఈ మాటలు చెప్పాడు ఏమనంటే దీన్ని నువ్వు మనుషుల మీద ప్రయోగించకూడదు ఎప్పుడు కూడా మనుషుల మీద దీన్ని ప్రయోగించకూడదు మనుష్యులు కాకుండా యక్ష కిన్నెర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధర పన్నగ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద ప్రయోగించవచ్చు కానీ వాళ్ళల్లో కూడా అల్పులైనటువంటి వాళ్ళ మీద ప్రయోగించకూడదు ఎవడైతే అల్పుడో వాడి మీద మాత్రం మీరు ప్రయోగించకూడదు అదే మామూలు నీ దగ్గర ఉన్నటువంటి ఇతర ఆయుధాలని ప్రయోగించుకోవాలి కాబట్టి ఇది దీనికి నియమం అని చెప్పి ఓ అర్జున ఈ నియమాలను కూడా నువ్వు చక్కగా పాటించాలి అని ఆ బ్రహ్మశిర నామకాస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదించాడు ఈ నియమాలు ఉండబట్టే 18 రోజుల మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర సంగ్రామంలో ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు ఎదురైనా భీష్మ ద్రోణాది మహావీరులు అర్జునుడిని ముప్పు తెప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించినా ఈ బ్రహ్మశిర నామకాస్త్రాన్ని ప్రయోగించాలి ఎందుకని అంటే మానవుల మీద ప్రయోగించకూడదు అని గురువు చెప్పాడు కనుక అందుకని ఈ బ్రహ్మశిర నామకాస్త్రాన్ని ఒక్కసారి కూడా ఈ 18 రోజుల్లో అర్జునుడు ఒక్కసారి కూడా ప్రయోగించాడు మరి ఈ అస్త్రాన్ని సాక్షాత్తుగా గురువు యొక్క పర్యవేక్షణ లేనప్పుడు ఇలాంటి నియమ నిబంధనలు తెలియవు తెలియక ఎవరో ఒకరి మీద కట్టెలు ప్రయోగిస్తారు వాపు వాడు నన్ను చంపేస్తాడు మరి ఇక్కడ ఏకలవ్యుడు సాక్షాత్తుగా ద్రోణాచార్యుని దగ్గర విద్యలు నేర్చుకున్నాడా నేర్చుకోవాలి అంటే ప్రత్యక్షంగా ఆయన దగ్గర నేర్చుకోవాలి ద్రోణుడి యొక్క విగ్రహాన్ని మట్టితో తయారు చేసుకొని ఆ విగ్రహం ముందు నమస్కారం చేస్తూ ఆయన సాక్షాత్తు ద్రోణుడే అని భావించి ఆయన ద్వారా తనకి ఏదో ఆదేశం వస్తున్నట్టుగా భావించి ఈ ధనుర్విద్య అభ్యాసాన్ని పూర్తి చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇలా తెలుసుకున్నాడు దానివల్ల అతనికి లోకోత్తరమైనటువంటి శక్తి లభించింది అయితే ఇక్కడికి ఏకలవ్యుడికి లభించింది ధనుర్విద్య ధనస్సుని బాణానికి సంధించి వేయటంలో మాత్రమే అంతేగాని అస్త్ర విద్య ఆయనకి తెలియదు ఎందుకంటే అది మంత్రాల పూర్వకంగా రావాల్సింది అయితే ఇంత గొప్ప విద్య అతనికి లభించినప్పటికి కూడా ఈ విద్య అంతా కూడా నా యొక్క ప్రతాపం వల్ల నా యొక్క నైపుణ్యం వల్ల నా యొక్క గొప్పతనం వల్ల నాకు లభించింది అనేటువంటి భావన ఏకలవ్యుడిలో లేదు ఇదంతా కూడా నా గురువు యొక్క అనుగ్రహం వల్లనే నాకు లభించింది అని అనుకుంటున్నాడు కాబట్టి తనకు లభించినటువంటి అపూర్వమైనటువంటి గాంధర్వ బాణ ప్రయోగ విద్యని ఇప్పుడు ఈ కుక్క మీద ప్రయోగించినటువంటి విద్యకు ఒక పేరుంది గాంధర్వ బాణ ప్రయోగం అని ఈ గాంధర్వ బాణ ప్రయోగం అని అంటే ఇది ఎక్కువగా గంధర్వ లోకంలో ఉపయోగించేటువంటిది అనమాట దాన్ని ఇక్కడ ఒక కుక్క మీద ప్రయోగించడం జరిగింది ఒకేసారి 7 బాణాలని నోట్లో గుచ్చడం అలా గుచ్చి శత్రువులను నిరుత్తరులు చేసేటువంటి ఆ విద్య ఇది దాన్ని ఒక అల్పమైనటువంటి జంతువు ఒక కుక్క మీద ప్రయోగించాడు ఇది ద్రోణాచార్యుడి యొక్క దృష్టిలో తప్పు ఇదేమిటండి ఏకలవ్యుడు విద్యను నేర్చుకొని ఆయన ఏదో కుక్క మీద ప్రయోగిస్తే ద్రోణాచార్యుడి దృష్టిలో తప్పేంటి ఈయన ఏమైనా చెప్పాడా ఈయనేం చెప్పలేదు కదా అని అనుకోవచ్చు ఎందుకనంటే ఏకలవ్యుడు కనుక ఈ ప్రకారంగా అల్పమైనటువంటి కుక్క మీద ప్రయోగించితే ఏమని అని అనుకుంటే ఇప్పుడు కుక్క మీద ప్రయోగించినటువంటి వాడు రేపు ఏ అల్ప మానవుల మీదైనా సరే దీన్ని ప్రయోగించవచ్చు తన దగ్గర విద్య ఉంది కదా అని చెప్పి ఎవడంటూ వస్తే వాడి మీద ఎలా ప్రయోగించవచ్చు మరి అలా ప్రయోగ
ఇటువంటి అకార్యం చేసింది ఎవరు అని ఎవరైనా గనక అడిగితే అదిగో ఏకలవిడు అంటారు. ఎవడయ్యా ఈ ఏకలవిడు, ఎవరి శిష్యుడు అని అడిగితే ద్రోణాచార్యుడి శిష్యుడు అంటండి అని అంటారు. కాబట్టి ఇప్పుడు ఈ చేసినటువంటి తప్పుకి పేరు ఎవరికి వస్తుందంటే ద్రోణాచార్యుడికి వస్తుంది. ద్రోణాచార్యుడి శిష్యుడు ఇదిగో ఇలా చేశాడు అనేటువంటి మాట వస్తుంది. ఆ మాట ఏకలవిడి వల్ల వస్తుంది. అందుకే ఇటువంటి విద్య అతడి దగ్గర ఉండకూడదు. అతడి కనుక తన శిష్యుడు కనుక కాకపోతే ఆ విద్య ఉంటే తనకేం అభ్యంతరం లేదు. నేను నీ శిష్యుడిని కాదు అని ఏకలవిడి కనుక అంటే ద్రోణాచార్యుడికి సమస్య లేదు, ఆయన వెళ్ళిపోతాడు. ఎందుకంటే తన శిష్యుల్లో అందరికంటే గొప్పవాడిని చేయాలా అర్జునుడిని. ఇప్పుడు నేను నీ శిష్యుడిని అంటున్నాడు ఈయన, కాబట్టి శిష్యుడిని అన్నాడు కాబట్టి ఇప్పుడు ఎక్కడైనా కనుక ఈ అకార్యం కనుక జరిగితే ద్రోణాచార్యుడు శిష్యుడు అంట ఏకలవిడు ఇదిగో ఇలాంటి పని చేశాడు, అదిగో అల్పుడైనటువంటి వాడి మీద ఈ బాణ ప్రయోగం చేశాడు అని అంటాడు. అందుకని ఇక్కడ ద్రోణాచార్యుడికి ఇదిగో ఈ ఏకలవిడి మీద ఎట్లాగైనా సరే ఈ విద్య ఇతడి దగ్గర ఉండకూడదు అనేటువంటి విషయానికి రావటం జరిగింది. కాబట్టి నేను నీ గురువుని, నువ్వు నా శిష్యుడివే కనుక అయితే నాకు గురుదక్షిణ ఇవ్వు అన్నాడు. ఈ మాట స్పష్టంగా చెప్పాడు, నేను నీ శిష్యుడిని కాదు, గురుదక్షిణ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అయినా నేను నీ శిష్యుడిని కాదు లేవయ్యా, నేను అందుకో ఆ మట్టి బొమ్మకి శిష్యుడిని అని అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయనకేం బాధ లేదు, ఆయనని వేళ్ళు కోరాల్సినటువంటి పని లేదు, అసలు గురుదక్షిణ కోరాల్సినటువంటి అవసరం లేదు. కానీ నేను శిష్యుడిని అంటున్నాడు, నీ వల్లనే నాకు ఈ విద్య లభించింది అంటున్నాడు, అదిగో అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఆయన్ని ఆ వేళ్ళు కోరాల్సి వచ్చింది. కాబట్టి ద్రోణుడు ఏకలవిడితోటి అందుకనే మళ్ళీ ఒకసారి అన్నాడు, ఏది శిష్యోసిమే వీరా వేతనం దీయతామమా, నువ్వు నా శిష్యుడే కనుకైనట్లయితే నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వాలి అని. అప్పుడు ఏకలవిడు అంటున్నాడు, నేను నీ శిష్యుడే, నీకేం కావాలో కోరుకో అన్నాడు. అంతేగాని నేను నీ శిష్యుడే ఉంటాయా, అదిగో ఆయన శిష్యుడిని కాబట్టి అడిగితే ఆయన అడుగుతాడు, నువ్వేం అడగాల్సిన పని లేదు అని అన్నాడా, ఆయన గిట్టాడు తెలివితేటట్లేదు. అందుకని నేను నీ శిష్యుడిని అన్నాడు, నీకేం కావాలో కోరుకోమన్నాడు, నీకు ఇవ్వ తగినటువంటిది ఏమీ లేదు, ఏదడిగితే అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి ఇదంతా కూడా ఆ గురువు మీద ఉన్నటువంటి అమితమైనటువంటి భక్తి. ఈ భక్తి కూడా ఎలాంటిది అని అంటే తనకి విద్యలు నేర్పకపోయినప్పటికీ కూడా తనకు వచ్చినటువంటి విద్యలన్నీ కూడా ఆ గురువు యొక్క అనుగ్రహం వల్లనే వచ్చినాయి అనేటువంటి భావన కలిగినటువంటి వాడు. ఇదే మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం. అందుకే ఏకలవిడు ఈ లోకోత్తరమైనటువంటి విద్య ఆ ఏకలవిడి దగ్గర ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో నీ వేలుని ఇవ్వమని అడిగితే సంతోషంతో ఆ కుడి చేతి బట్టన వేలుని కోసి ఇచ్చేశాడు. ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉన్నాడు, చేసినటువంటి ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నాడు. కాబట్టి ద్రోణుడు ఏకలవిడికి విద్యను చెప్పకుండా నిరాకరించడం అనేది తప్పు కాదు, గురుదక్షిణ కోరటంలోనూ తప్పు లేదు, ఆ కోరటంలో ఏకలవిడి యొక్క కుడి చేతి బట్టన వేలుని కోరటంలో కూడా తప్పు లేదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమైపోయింది. మరి ఏకలవిడి కన్నా అధికంగా అర్జునుడికి విద్యలు నేర్పచ్చు కదండి, ఈయన బొట్టేలు కోరకుండా ఈయనంత బతకరించి ఆయనకి ఇంకా గొప్పగా నేర్పచ్చు కదా అని కొంతమంది అనుకుంటా ఉంటారు. అయితే నిజంగా అర్జునుడికి అద్భుతమైనటువంటి విద్యలు నేర్పాడు. అర్జునుడు సర్వశస్త్రాస్త్ర సంపన్నుడిగా తీర్చిదిద్దాడు ద్రోణాచార్యుడు. తన పుత్రుడికి కూడా ఇవ్వనటువంటి శస్త్రాస్త్రాలు కొన్నింటిని అర్జునుడికి ఇచ్చాడు. బ్రహ్మశిలనామకాస్త్రాన్ని ప్రయోగ ఉపసంహారాలతో అర్జునుడికి ఇచ్చాడు. ప్రయోగం మాత్రమే చెప్పి ఉపసంహారం చెప్పలేదు తన కుమారుడైనటువంటి అశ్వత్థామకి. మరి ఇటువంటి వాడు కనుకనే పార్థయేవ ధనుర్ధరః అని ఒకే ఒక్క మాట అనిపిస్తుంది, అంటే ఏకైక వీరుడు పార్థుడు అనేటువంటి మాట. ఇది ఎప్పుడు చెప్పాడు, భీష్మాచార్యుడు చెప్పాడు. యుద్ధం జరగబోతుంది అనగా మన పక్షంలో వాళ్ళ పక్షంలో ఉన్నటువంటి వీరుల గురించి చెప్పమంటే రథయోధ పయోధకులు అలాగే అతిరథులు మహారథులు అర్ధరథులు అని వీళ్ళందరూ చెబుతూ అర్జునుడు మాత్రం ఏకైక వీరుడు అని అన్నాడు. రెండు పక్షాల్లో కూడా ఏకైక వీరుడు భీముడు అష్టగుణరథుడు అని చెప్పడం జరిగింది. కనుక అలా విద్యలు నేర్పాడు, ఆయన నేర్పకుండా ఉండాలి. కానీ ఏకలవిడు ఏమిటంటే ఈ విద్యలో నైపుణ్యాన్ని సంపాదించాడు. ఆ విద్యలో అర్జునుడి కన్నా అతడు మిగులు,
అందువల్ల అర్జునుడు వచ్చి చెప్పడం గాని ద్రోణాచార్యుడు వెళ్ళటం గాని ఇవన్నీ కూడా జరిగింది. అందువల్ల ఇక్కడ ద్రోణాచార్యుడి యొక్క తప్పేమీ లేదు అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. ఇక మూడో విషయం ఏంటంటే ఏకలవ్యుడి యొక్క గాథని తెలుసుకున్నటువంటి వాళ్ళు అతని మీద సానుభూతితోటి ఆ ఏకలవ్యుడు అమాయకుడండి, పాపం ఎక్కడో అరణ్యాల్లో ఏదో జంతువులతో కలిసి పెరిగేటువంటి వాడు, వాడికి ఏం తెలివితేటలు ఉంటాయి, మనకున్న తెలివితేటలు వాడికి ఏమి ఉంటాయి, అందుకని అడగంగానే టక్కర్ కోసిచ్చేసాడండి పాపం పిచ్చివాడు. అసలు గురువుకి ఆయన విద్య చెప్పలేదు కదా, గురుదక్షిణ ఇవ్వాల్సిన పనే ఉంది. ఒకవేళ ఇచ్చాడు అనుకోండి, ఏదో ఒకటి ఆయన దగ్గర ఉన్న ఏవో ఇస్తే పర్వాలేదు, కానీ అసలు వేరు కోసేటివి ఏమిటి, ఎంత అమాయకుడండి అని మనం అనుకుంటా ఉంటాం. నిజమే, ఏకలవ్యుడి స్థానంలో ఎన్నో తెలివితేటలు ఉన్నటువంటి మళ్ళాంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే మనం చెప్పేవాళ్ళమే, అయ్యా గురుదక్షిణ ఇస్తామన్నప్పుడు ఏక ఈ వేలు ఇవ్వమని అడిగితే నువ్వు అడిగితే లాభం లేదా నా గురువు గారు అడగాల కాబట్టి ఆయన అడిగితే నేను ఇస్తాను అని మనం అనేటువంటి వాళ్ళమే, మన తెలివితేటలు ప్రదర్శించేవాళ్ళమే. కానీ ఇక్కడ ఏకలవ్యుడు మాత్రం అలాగా మాట్లాడాల, తాను ఇచ్చినటువంటి మాటకు కట్టుబడ్డాడు. సాధారణంగా ఎవరైనా సరే బుద్ధిమంతుడైనటువంటి మానవుడు అంటే సనాతన ధర్మం ఏమిటనంటే వాగ్దానం చేయలేకూడదు, వాగ్దానం చేసిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలుపుకోవాలి. ఆ వాగ్దానాన్ని కనుక నిలుపుకోకపోయినట్లయితే దాని యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా పొందాల్సి వస్తుంది. మళ్ళీ జన్మలోనైనా ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మలోనైనా సరే ఆ రుణం కాస్త తీర్చుకోవాల్సింది. ఎందుకంటే వాగ్దానం నేను ఇస్తాను అన్నాడంటే అది ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ఇవ్వాల్సింది. అందుకనే అలా మాట కట్టుబడి చేసినటువంటి ప్రతిజ్ఞకి కట్టుబడి ఎంతో సంతోషంతో ఒక్క క్షణం కూడా వెనక ముందు ఆలోచించకుండా తన యొక్క ప్రతిజ్ఞను నెరవేర్చుకొని చరిత్రలో ప్రజల యొక్క హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవటం అనేటువంటిది ఆ ఏకలవ్యుడికి సాధ్యమైంది, కానీ మనం తెలివితేటలు ప్రదర్శిస్తే సాధ్యమయ్యేటువంటిది. అందుకని ఏకలవ్యుడు అమాయకుడు అని అనుకుంటున్నాను, అమాయకుడు కాదు, తెలివి తక్కువవాడు కూడా కాదు. ఆయన ఇచ్చినటువంటి మాట కట్టుబడినటువంటి వాడు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఎంత త్యాగానికైనా వెలుదీనటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు, మహాపురుషులైనటువంటి వాళ్ళు, సత్యపాలకులైనటువంటి వాళ్ళ యొక్క చక్రవర్తులు, మహాత్ములు వాళ్ళ యొక్క సరసను నిలిచాడు ఈ ఏకలవ్యుడు. ఇది ఏకలవ్యుడి యొక్క త్యాగశీలత, మేరు నగధీరత్వం. ఏదైనా ఒక ప్రతిజ్ఞ చేసినప్పుడు, ఒక వాగ్దానం చేసినప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా, ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి విపరీతమైనటువంటి పరిణామాలు ఎదురైనా, ప్రాణాలు పోవటానికి సిద్ధంగా ఉన్న మహాత్ములైనటువంటి వాళ్ళు, సత్పురుషులనే అయినటువంటి వాళ్ళు తాము చేసినటువంటి ప్రతిజ్ఞను నిలబెట్టుకోవటం కోసం ఏమాత్రం కూడా వెనకాడేవాళ్ళు కాదు పూర్వకాలం. నీవు కోరినంత ధనాన్ని ఇస్తాను కోరుకో అన్నాడు హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడితో. ఆ మాటకి కట్టుబడి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, సంపదల్ని పోగొట్టుకున్నాడు, భార్యాబిడ్డలు నడి బజారులో అమ్మేశాడు, చివరికి తనను తాను అమ్ముకున్నాడు, చివరికి కాటి కాపరిగా ఉన్నాడు. అదిగో ఆ రకంగా ఉండి సత్య హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుడికి ముందు సత్య అనేటువంటి పేరు, సత్య హరిశ్చంద్రుడు అనేటువంటి పేరుతో చిరస్థాయిగా నిలబడిపోయాడు. ఆటిన మాట తప్పకుండా ఉండటం కోసమే కైకేయికి ఎప్పుడో ఇచ్చినటువంటి వరం ప్రకారం దశరథుడు తన ప్రాణ సమానమైనటువంటి, తన ప్రాణం కంటే మిన్నగా చూసుకునేటువంటి శ్రీరామచంద్రుడిని 14 సంవత్సరాలు అరణ్యాలకు పంపించడానికి సిద్ధంగా ఉండి తన ప్రాణాలను కూడా వదులుకున్నాడు. ఎందుకంటే చేసినటువంటి ప్రతిజ్ఞ కట్టుబడి. ఆటల మాట తప్పకుండా ఉండటం కోసమే శివ చక్రవర్తి డాడీకి తన శరీరం నుంచి కంటలు కోసి తూసి ఇచ్చాడు. ఆటల మాట తప్పకుండా ఉండటం కోసం, ఆటల మాట తప్పకుండా ఉండటం కోసమే బలిచక్రవర్తి తన యొక్క రాజ్యాన్ని సర్వస్వాన్ని విడిచిపెట్టి వామని చేత పాతాళానికి అణగదొక్కబడ్డాడు. ఆటల మాట తప్పకుండా ఉండటం కోసమే దధీచి మహర్షి తన యొక్క వెన్నెముకను దేవేంద్రుడికి ఇచ్చి ప్రాణాలు విడిచిపెట్టేశాడు. ఆటల మాట తప్పకుండా ఉండటం కోసమే భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నాడు, తన కళ్ళ ముందే ఆ కురురాజ్యానికి రాజులైనటువంటి చిత్రాంగదుడు విచిత్ర వీరుడు మరణించిన తల్లి సత్యవతి కోరినా వివాహం చేసుకోలేదు, రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించలేదు. అదేవిధంగా ఆడిన మాట తప్పకుండా ఉండటం కోసమే ఇక్కడ ఏకలవ్యుడు కూడా ద్రోణాచార్యుడి గురుదక్షిణగా తన కుడి చేతి బొటన వేలిని కోసుకోవడం జరిగింది.
పైన చెప్పినటువంటి హరిశ్చంద్రుడు గాని శివ చక్రవర్తి గాని బల చక్రవర్తి గాని దదీచి మహర్షి గాని వీళ్ళందరూ సరసన ఏకలవిడు ఎక్కడో ఆటవికుడైనటువంటి వాడు ఆడు కూడా వాళ్ళ సరసన నిలబడ్డాడు అని అంటే ఏకలవిడు అమాయకుడు కాదు తెలివి తక్కువ వాడు కాదు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండాలి అనేటువంటి ఒక స్థిరమైనటువంటి నిర్ణయం ప్రతిజ్ఞ కలిగినటువంటి వాడు కాబట్టి ఇచ్చిన మాటను గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మర్చిపోయే ఈనాటి స్వార్థపరులైనటువంటి మానవులకి ఏకలవిడి యొక్క త్యాగం కానీ ఏకలవిడి యొక్క మహిమ కానీ అది తెలివి తక్కువగా కనిపించవచ్చు ఇదంతా ఏకలవిడి మీద సానుభూతే అయితే కావచ్చు అయ్యో పాపం అన్యాయంగా వాడి బట్టలు వెళ్ళిపోయింది అని కావచ్చు కానీ ఏకలవిడు మహాపురుషుడని గొప్ప త్యాగని అనిపించుకున్నాడు ఇక ఈనాటి సినిమాల్లో అక్కడక్కడ చెప్పే ఉపన్యాసాల్లో లేకపోతే ఏదైనా సీరియల్స్లో చెప్పినట్టుగా ఏకలవిడి చెల్లెలు కర్ణుడి భార్యను లేదా ఏకలవిడి భార్య కర్ణుడి చెల్లెలను మరి ఏకలవిడి దుర్యోధనుడి స్నేహితులను ఇంకా ఏవేవో అద్భుత కల్పనలు గ్రంథ విరుద్ధమైనటువంటివి కౌల యొక్క మనస్సులో పుట్టినటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మహాభారతం ప్రకారం అబద్ధం మహాభారతంలో ఈ కథలు ఏవి కూడా లేవు అలాగే ఏకలవిడి దుష్టుడని కానీ జరాసంధుని యొక్క సేనాని గాని మహాభారతంలో ఎక్కడా లేదు అతడు కేవలం ఆటవికుడు భిల్లుడు మాత్రమే ఇక ఈ విమర్శల యొక్క ప్రతి విమర్శల యొక్క గొడవను పక్కన పెట్టి ఏ ఉద్దేశంతో వ్యాసుడు ఈ ఏకలవిడి యొక్క కథని అద్భుతమైనటువంటి ఏకలవిడి యొక్క కథని 30 శ్లోకాల్లో ఉన్నటువంటి చిన్న కథని ఈ మహాభారతంలో ఇరికించాడే ఎందుకు ఏ నీతిని మనం తెలుసుకోవాలని ఏ జీవన సత్యాలను మనం తెలుసుకోవాలని ఆయన ఇట్లా ఇరికించాడు అనేటువంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు ఈ మహాభారతంలోని ఏకలవిడి గాథ నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి మహాభారతాన్ని కురుపాండవుల యొక్క కథగా కాకుండా మన కథగా మానవ జీవిత కథగా చూడాలి అని మనం ఇంత ముందే చెప్పుకోవటం జరిగింది ఇక్కడ ద్రోణాచార్యుడు తప్ప అర్జునుడు తప్ప ఏకలవిడు తప్ప అనేటువంటి విషయాలు పక్కన పెట్టేస్తే ఎందుకంటే వాటి వల్ల మనకేం పెద్ద ప్రయోజనం లేదు కాబట్టి పెట్టేస్తే ఈ గాథ నుంచి మనం ఏం గ్రహించాలి ఈ గాథలో ఉన్నటువంటి నీతి ఏమిటి ఈ గాథ నుంచి మనం ఏ రకంగా నిత్య జీవితంలో మనం ప్రవర్తించాలి ఎలా మనం కొన్ని జీవన సత్యాలను మనం తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం కనుక ఆలోచించినట్లయితే ఇందులో మనకు కనపడుతున్నటువంటివి ఏమిటో ఒకసారి జాగ్రత్తగా చూడండి ఒకటి విగ్రహారాధనలో ఉన్నటువంటి విశిష్టత ఏకలవిడి పూజించింది సాక్షాత్ ద్రోణుడిని కాదు ద్రోణుడి యొక్క మట్టి విగ్రహాన్ని అంటే విగ్రహాన్ని పూజించాడు తనకు విద్య నేర్పడం అన్నటువంటి ద్రోణాచార్యుడి యొక్క విగ్రహాన్ని పూజించాడు ఆ విగ్రహాన్ని కేవలం మట్టి విగ్రహంగా కాకుండా సాక్షాత్తు ద్రోణుడే అని భావించి ఆయనే తనకి విద్య అభ్యాసం చేస్తున్నట్టుగా విద్యను బోధిస్తున్నట్టుగా భావించాడు ఆయన ఆదేశాల ప్రకారం తాను అభ్యాసం చేస్తూ ఉన్నాడు దీన్ని బట్టి విగ్రహారాధనలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటో విగ్రహాన్ని ఏ రూపంలోనైనా సరే ఏ రూపాన్నైనా సరే మనం దాన్ని పూజించితే దాన్ని ఒక అట్ట ముక్కగానో మట్టి బొమ్మగానో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మగానో కాకుండా దానిని సాక్షాత్తు భగవంతుడే అనేటువంటి భావనతో మనం కనుక ఆ విగ్రహాన్ని కనుక పూజించినట్లయితే మన యొక్క పూజ మన యొక్క ఆరాధన ఆ భగవంతుడికే చేరుతుంది కాబట్టి నిరాకార నిర్గుణ పరమాత్మని కనుక మనం పూజించాలంటే ముందుగా కుదరదు కాబట్టి అందుకని ఒక విగ్రహ రూపంలో ప్రతీకగా ఒక విగ్రహ రూపంలో పెట్టుకొని మనం పూజలు చేస్తున్నాం విగ్రహారాధన వల్ల ప్రయోజనం ఉంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది ఏకలవిడి యొక్క గాథ రెండవది అనన్యమైనటువంటి భక్తి ఏకలవిడు తనకి విద్యను బోధించినటువంటి ద్రోణాచార్యుణ్ణి గురువుగా భావించాడు అనన్యమైనటువంటి భక్తితో అచంచలమైనటువంటి విశ్వాసంతో ఆయన్ని సేవించాడు తత్ఫలితంగా అద్భుతమైనటువంటి విద్యని గ్రహించాడు దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి భగవంతుణ్ణి పూజించేటప్పుడు ఆరాధించేటప్పుడు మనకి భక్తి ప్రధానం అనన్యమైనటువంటి భక్తి ప్రధానం ఈ భక్తి మనకు ఉన్నప్పుడే ఆ భగవంతుని పట్ల సంపూర్ణమైనటువంటి శరణాగతి మనకు ఉన్నప్పుడే మన యొక్క కోరికలు మనకు తీరుతూ ఉంటాయి అలాగే మనకి శుభం జరుగుతుంది మనకి మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక మూడవది గురువు మీద శ్రద్ధ ఏకలవిడు ద్రోణుడి యొక్క విగ్రహం ముందు పెట్టుకొని సాధన చేస్తూ ఉన్నాడు దానివల్ల గొప్ప విద్య లభించింది అయితే ఈ లభించినటువంటి విద్య నా గొప్పతనం అని అనుకోవాలా మరేమనుకున్నాడు ఇది ద్రోణాచార్యుడు నా గురువు అయినటువంటి ఆయన నాకు బోధిస్తున్నాడు ఆయన అనుగ్రహం వల్లనే నాకు వస్తున్నది అని అనుకుంటున్నాడు
मरी अलाबे अय्या ना शिष्युते बटन वेल बस इमेंटे टक्कर बस इच्छे अंदव इक द्रोणाचार्य मीद भक्ति एकाविड़ की अने विषय मन गुर्त दी बटी ये शिष्युना सर एंत गोप विद्य नेक यह विद्यूतेटल तो कष्ट ने अहंक ना गुरु याग्रह वाले ने विद्य ने अने दृढ़ विश्वास उ शिष्यु ये स्थाई के अनेपड़ी यह स्थाई की एदीनपड़ी आ गुरु की तुम शिष्यु उ गुरु पट अचल भक्ति विश्वास श्रद्ध अभी उदे गुरु पट शिष्य को विश्वास इक नागवे तन की विद्य बोध निराकरी द्रोणाचार्यु एट्ला गौरवचाड़ो एट्ला पूजिचाड़ो मन कनक ग्रहते तम की उन्नतम विद्य ने सामज गोप स्था कल गुरु पट्टुक वाली तेलीक भावनाटी सामज में उठानी व्यक्त एवरना सर వాళ్ళు చాలా జాగృతగా గమనించాల్సిన ఏంటంటే నా జన్మకు సార్థకత కలిగించేటువంటి ఈ జ్ఞానాన్ని అందులో ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధించి మోక్ష మార్గాన్ని చూపించినటువంటి సద్గురుని నేను ఎట్లా గౌరవించాలి ఎట్లా పూజించాలి అనేటువంటి ఒక తపన కలగాలి ఎందుకంటే ఏ విద్యను బోధించినటువంటి ద్రోణాచార్యుని ఆయన అట్లా చూస్తే మనం అన్ని బోధించి మనం ఇంత వాళ్ళని చేసినటువంటి గురువు పట్ల మనం ఎట్లా ఉండాలి అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి ఇక ఐదవది అస్త్ర విద్యలైనా శస్త్ర విద్యలైనా ఏ విద్యలైనా గురువు సమక్షంలో స్వయంగా గురువు చెబుతూ ఉంటే నేర్చుకుంటే అది చాలా ఉపయోగపడుతుంది అలా గురువు పరోక్షంలో నేర్చుకునేటువంటి విద్యల వల్ల ఒక్కొక్కప్పుడు అనర్థం కూడా జరుగుతుంది కనుక గురు సమక్షంలోనే విద్యలు నేర్చుకోవాలి అందుకనే గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటూ ఉంటారు కాబట్టి గురు సమక్షంలో తెలుసుకుంటేనే విధి నిషేధాలు ఏంటో తెలుస్తూ ఉంటాయి జాగృతలు ఏంటో తెలుస్తూ ఉంటాయి ఇక ఆరవది ఏంటంటే సత్యసంధత ఇందానే మనం చెప్పుకున్నాం ఆ సత్యసంధత గురించి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎటువంటి విపత్కర పరిస్థితులు తటస్థించినా ఎటువంటి విపరీత పరిణామాలు ఎదురైనా చివరికి ప్రాణాపాయం తటస్థించినా ఇచ్చినటువంటి మాటని చేసినటువంటి ప్రతిజ్ఞని ఎవరైతే నెరవేర్చుకుంటారో వాళ్ళే మహాత్ములైనటువంటి మాట ఇవ్వలేకూడదు ఇచ్చావా ఆ మాటని ఖచ్చితంగా నువ్వు నిలబెట్టుకోవాలి ఏకావిడలా ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవటం ద్వారా చక్రవర్తులైనటువంటి శివ చక్రవర్తి బలి చక్రవర్తి హరిశ్చంద్రుడు మొదలైనటువంటి వాళ్ళ సరసన నిలబడగలిగినటువంటి స్థానం వచ్చింది ఈ విషయాన్ని మనం ఇందానే చెప్పుకున్నాం అందుకనే సత్యం మీద మనం మన దృష్టి ఉండాలి చేసినటువంటి ప్రతిజ్ఞని తప్పనిసరిగా నిలబెట్టుకోవాలి అనేటువంటి భావన ఉండాలి ఇక ఏడవది ఏ కులంలో జన్మించినా ఏ మతంలో జన్మించినా ఎలాంటి వాడైనా ఎంతటి అల్పుడైనా ఎన్ని కష్ట నష్టాలు ఓర్చుకొనైనా సరే నేను ఈ విద్యను నేర్చుకోవాలి అనేటువంటి పట్టుదల కనుకుంటే తపన కనుకుంటే శ్రద్ధ కనుక ఉంటే ఎవరైనా సరే ఎంతటి విద్యలైనా సరే నేర్చుకోగలరు అనేటువంటి విషయం కూడా ఈ ఏకలవిడి ఉదంతం ద్వారా తెలుస్తుంది ఆయన చెప్పను అన్నప్పటికీ కూడా నేర్చుకోవాలని తపన ఉంది కాబట్టి నేర్చుకున్నాడు ఆ చెప్పకపోతే పని మెదలకుంటున్నట్టయితే వాడి పేరు ఇవాళ మహాభారతంలో మనం చెప్పుకునేవాళ్ళం ఇక ఎనిమిదవ విషయం గురువులకి గురుదక్షిణ సమర్పించేటప్పుడు శిష్యుడి యొక్క మనోప్రవృత్తి ఎలా ఉండాలి అనేటువంటి విషయం ఈ ఏకలవిడి యొక్క గాథ నుంచి తెలుసుకోవాలి నీ కుడి చేతి బొటన వేలు ఇవ్వు అనగానే ఆ ఇలాంటి కోరిక అడుగుతున్నాడే ఊరి విడుదంపదేగా ఈ ఏదో అడుగుతాడే అనుకుంటే జరిగాడు అని ఆశ్చర్యపోదా ఏ రకమైనటువంటి ముఖంలో ఆందోళన లేకుండా ముఖం ప్రసన్నంగా ఉండి సంతోషంగా ఉండి నా ప్రతిజ్ఞ నేను నెరవేర్చుకోవడానికి నాకు బ్రహ్మాండమైనటువంటి అవకాశం వచ్చింది అని నా గురువుకి నేను గురుదక్షిణ ఇచ్చుకోవడానికి కావాల్సినటువంటి అవకాశం నాకు ఆ గురువే కల్పించాడు అనేటువంటి ఆనందంతో టక్కన వెనక ముందు చూడకుండా ఆ బట్టనల్ని కోసి ఇచ్చేసాడు కాబట్టి ఇది గురువుకి గురుదక్షిణ ఇచ్చేటప్పుడు ఏ ప్రకారమైనటువంటి బుద్ధి మనకు ఉండాలా ఏ ప్రకారమైనటువంటి హావభావాలు మనకి ఉండాలా ఏ రకమైనటువంటి మనస్సు మనకు ఉండాలి అని చెబుతుంది తన గురువు ద్రోణాచార్యుడికి హృదయశల్యంగా వేధిస్తున్నటువంటి అవమానానికి ప్రతీకారంగా
గురు యొక్క కోరిక మీద అర్జునుడు తన యొక్క పరాక్రమంతో యుద్ధభూమిలో ద్రౌపదుని జయించి తెచ్చి గురువైనటువంటి ద్రోణాచార్యుడి కాళ్ళ మీద పడేశాడు గురువుని సంతృప్తిపరిచాడు గురువుని ఆనందపరిచాడు గురుదక్షిణతో ఏకలవ్యుడు తన యొక్క గురు యొక్క కోరికతో ఆ బట్టనల్ని కోసిచ్చి గురువుకి ఆనందం కలిగించాడు స్వయంగా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు గురువైనటువంటి సాందీపుని మహర్షి కోరకుండానే తానే తెలుసుకొని ఆ చనిపోయినటువంటి గురువు యొక్క పుత్రుని మళ్ళీ తీసుకొని వచ్చి ఆ గురువుకి సమర్పించి గురువు యొక్క గురుపత్రి యొక్క ఆనందానికి అవధులు లేకుండా చేశాడు ఇది అద్భుతమైనటువంటి గురుదక్షిణ అయితే ఇలాంటి గురుదక్షిణలు అందరికీ సాధ్యం కాకపోవచ్చు కాకపోతే గురువుల్ని సంతృప్తిపరిచేటువంటి గురుదక్షిణలు ఇవ్వటం అనేటువంటిది ఇది సాంప్రదాయమైనటువంటిది అని మనం తెలుసుకోవాలి త్యాగ బుద్ధితో సమర్పించాలి అంతేగాని అయ్యో గురువుకి గురుదక్షిణ ఇవ్వాల్సి వచ్చిందే ఎట్లా తప్పించుకోవాలా లేకపోతే ఎట్లా తగ్గించి ఇవ్వటానికి వీలవుద్దా అయ్యో అనవసరంగా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని ఇలాంటి భావాలు మాత్రం లేకుండా ఇచ్చేటప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఇది నా బాధ్యత ఇది నా కర్తవ్యం అనేటువంటి భావంతో ఇవ్వాలి అనేటువంటి విషయం కూడా మనకి ఏకలవ్యుడి యొక్క ఉదంతం ద్వారా మనకు అర్థమవుతుంది ఈ విధంగా ఈ ఏకలవ్యుడి యొక్క చిన్న కథల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో విశేషాలని ఈ వ్యాస మహర్షి దీంట్లో పొందుపరిచి మనకి ఇచ్చాడు వాటిని మనం బయటికి లాక్కున్నప్పుడే ఇవన్నీ మనకు తెలుస్తాయి ఊరికనే కథ కదా చదువుకుంటే మనకు అన్ని కూడా కథలో సందేహాలు మాత్రం వస్తాయి ఏం అన్యాయం చేశాడండి ద్రోణాచార్యుడు ఎంత అమాయకుడండి ఏకలవ్యుడు అనవసరం కోసి ఇచ్చాడే కోసీకుండా ఎంత బాగుండేది అని ఇట్లాంటి ఆలోచనలు వస్తాయే కానీ ఇక ఎంతకంటే మనకేదో అందుకని ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా ఈ రకంగా నేర్చుకోవాలి మరి ఇంకా ఈ ఏకలవ్యుడి యొక్క ఉదంతం తర్వాత మరి ఈ కురుకుమారుల యొక్క విద్యాభ్యాసం ఎట్లా సాగింది ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం రేపు చెప్తాం.